తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇక్కడి ప్రజలు కన్నకలలు నిజం కావడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లక్ష ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ కనీసం 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. అలాగే కేంద్రంపైన విరుచుకుపడ్డారు. రాఫెల్ విమానాల కొనుగోలులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. సరూర్ నగర్ మైదానంలో విద్యార్థి నిరుద్యోగ గర్జనలు ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు మనమందరం రాష్ట్రం కోసం కొట్లాడాం, ఎన్నో కలలు కన్నాం. తెలంగాణ ఏర్పడితే మన నీళ్లు మనకు వస్తాయని, మన ఉద్యోగాలు మనకు లభిస్తాయని విశ్వసించాం. మనం విశ్వసించిన స్వప్నం మహత్తరమైందని నాకు తెలుసు. రాష్ట్రం ఏర్పడితే వచ్చే అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కుతాయని మీరు ఆశించారు. ఇప్పుడు ఆ కలలు సాకారం కావడం లేదని తెలిసి బాధగా ఉంది అని రాహుల్ అన్నారు.